మ్యాంగో టీవీ ప్రేక్షకులకు మీ కిషోర్ ఆస్ట్రో న్యూమరో వాస్తు నమస్కారాలు. ఈరోజు కుటుంబ సభ్యులందరి మధ్య కంపాటబిలిటీ ఎలా ఉంటుందో మనం ఒకసారి పరిశీలిద్దాం. ఇప్పుడు ఒక ఇంట్లో అన్న బాగా డెవలప్ అయి ఉంటాడు, తమ్ముడు డెవలప్ కాకుండా ఉండొచ్చు, లేదా తమ్ముడు అత్యున్నతమైనటువంటి స్థానంలోకి వెళ్ళిపోయినా అన్న ఎక్కడేసిన గొంగళి అక్కడే అన్నటువంటి పరిస్థితులు ఏర్పడవచ్చు. భార్య కూడా ఒక్కొక్కసారి భర్తను డామినేట్ చేసే డేట్ రావడం వల్ల భర్తను డామినేట్ చేస్తూ తన ఆధిక్యతని, ఇంట్లో తన అధికారాన్ని ప్రదర్శించడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఇంట్లో అనేక మందిలో కష్ట నష్టాలను ఎదుర్కొంటూ ఒక కుటుంబం ముందుకు పోవాలంటే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్లో ఉండేటువంటి నంబర్స్ ఒకరికొకరు సహకరించుకుంటే తప్ప వాళ్ళు ముందుకు వెళ్ళడం కష్టం అవుతుంది. ఈ రోజుల్లో మనం చూస్తూనే ఉన్నాం, చిన్న చిన్న కుటుంబాలుగా విడిపోయి అన్నల తమ్ములు విడివిడిగా వెళ్ళిపోవడం, పెళ్ళిళ్ళు అయిన తర్వాత ఎవరి దారి వాళ్ళదే అన్నట్టుగా ప్రవర్తించడం, లేదా ఇక్కడ ఉండకుండా తల్లిదండ్రులతో ఉండని వాళ్ళు విదేశాలకు వెళ్ళిపోయిన కారణంగా కూడా వాళ్ళ డేట్లలో ఏదైతే బలమైనటువంటి శక్తి ఉంటుందో ఆ శక్తిని వాళ్ళతో పాటు తీసుకెళ్ళిపోవడమా, ఏదైతే బలమైన డేట్స్ ఉన్న వాళ్ళు ఇంట్లో ఉన్నారో వాళ్ళని వదిలేసి వీళ్ళు విదేశాలకు వెళ్ళిపోవడం, అక్కడ వృత్తి ఉద్యోగాలు చూసుకోవడం వల్ల వీళ్ళు ఎలాంటి విషయాల్ని కోల్పోతున్నారనేది ఇప్పుడు రెండు మూడు చిన్న ఎగ్జాంపుల్స్ ద్వారా మనం గ్రహిస్తాం. మన ఆంధ్రుల అభిమానంటుడు నందమూరి తారక రామారావు గారి డేట్ని మనం కనుక తీసుకుంటే ఆయన ఎలాంటి జీవితం గడిపారో ప్రతి ఒక్కరికి ఈ భారతదేశంలో అందరికీ తెలుసు. ఆయన యొక్క డేట్ వల్లనే ఆయన కుటుంబాన్ని, ఎంత పెద్ద కుటుంబమైనా ఎలా లైట్ చేసుకుంటూ వెళ్ళారు, ఘనమైనటువంటి సామ్రాజ్యాన్ని ఏర్పరచుకున్నారు, ఆయనకి ఎలాంటి డేట్స్ నంబర్స్ ఉపయోగపడ్డాయో అక్కడి నుంచి మనం వద్దాం. ఎన్టీఆర్ గారు జన్మించినటువంటి తేదీ 28/5/1923. డేట్ నెంబర్లో టోటల్ 1 వస్తుంది, డెస్టినీ నెంబర్ మొత్తం 3 వస్తుంది. లోషో గ్రిడ్ ప్రకారంగా ఎన్టీఆర్ గారి డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ మీరు చూడొచ్చు. లోషో గ్రిడ్లో 9వ నంబరు, 5వ నంబరు, 1వ నంబరు, ఈ 3 నంబర్లు విల్ ప్లేన్లో రావడం వల్ల ఆయన సంకల్పశక్తి చాలా బలమైందిగా మనం చెప్పుకోవచ్చు. అలాగే 2 అనేది 2 సార్లు వచ్చింది, 8 కూడా ఆ పైనుంచి కిందకు వచ్చే ఎడమ వరుసలోకి 2, 5, 8 అనే రో రావడం వల్ల సిల్వర్ లైను అద్భుతంగా ఉండడం వల్ల ఆయన ఎలాంటి ఎస్టాబ్లిష్మెంట్స్ చేశాడో మీ అందరికీ తెలుసు. అలాగే 3 అనే సంఖ్య 2 సార్లు రావడం వల్ల ఎంత నాలెడ్జ్ ఆయన ఉపయోగించుకొని యాక్టర్గా కానివ్వండి, డైరెక్టర్గా కానివ్వండి, ఎటువంటి సామ్రాజ్యాన్ని స్థాపించగలిగాడో అందరికీ తెలిసిందే ఆ విషయం అంతా. ఇప్పుడు అలాంటి వ్యక్తి నాకు తెలిసి వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్స్ ఎవరికి తెలియకపోయినా కూడా బాలకృష్ణ గారి డేట్ ఆఫ్ బర్త్ అందుబాటులో ఉన్నందువల్ల తండ్రికి ఈ కొడుక్కి ఎలాంటి సంబంధ బాంధవ్యాలు అనుకూలంగా ఉన్నాయా లేదా అని మనం పరిశీలించినప్పుడు బాలకృష్ణ గారి డేట్ను మనం తీసుకున్నప్పుడు 10/6/1960 ఇక్కడ కంపారిటబిలిటీ విషయంలో తీసుకుంటే ఎన్టీఆర్ గారికి డేట్ నెంబర్ 1 వచ్చింది, బాలకృష్ణ గారికి కూడా డేట్ నెంబర్ 1 వచ్చింది, ఆయనకి డెస్టినీ నెంబరు 3 వస్తే బాలకృష్ణ గారికి డెస్టినీ నెంబర్ 5 వచ్చింది. సో ఈయన లోషో గ్రిడ్ ప్రకారంగా ఇక్కడ ఉన్నటువంటి బొమ్మలో చూస్తే ఈ లోషో గ్రిడ్లో మొదటిది ఖాళీగా ఉన్నప్పటికీ మధ్యలో ఉండేటువంటి విల్ ప్లేన్ 9/5/1 అంటే ఇక్కడ 3 1లు రావడం జరిగింది. ఆ పక్కన ఎన్టీఆర్ గారికి లేనటువంటి 6వ సంఖ్య కూడా బాలకృష్ణ గారి జాతకంలో రావడం జరిగింది. సో నందమూరి కుటుంబంలో ఎంతోమంది అన్నదమ్ములు ఉన్నారు, వీళ్ళందరి డేట్స్ ఇవన్నీ ఒకరికొకరికి కంపాటబిలిటీ చేసుకుంటే అనుకూలంగా ఉన్నప్పుడు ఎంతటి ఘనమైనటువంటి విషయాలను సాధించడానికైనా కూడా అవకాశం ఉంటుంది. అదే కుటుంబ సభ్యుల్లో విభేదాలు వచ్చి విడిపోయారనుకుందాం, అలాంటి పరిస్థితి ఏ విధంగా ఉంటుందో మీరు ఊహించవచ్చు. దీన్ని కొంచెం సునిశ్చితంగా మీరు పరిశీలించి ఆలోచించగలిగితే ఈ డేట్స్లో 5వ నంబర్ ఎలాంటి సపోర్ట్ ఇస్తుంది, 6వ నంబరు ఫ్యామిలీ రిలేషన్స్ని ఎలాంటి సపోర్ట్ ఇస్తుంది, ఈ 3వ నంబర్ నాలెడ్జ్ని, 7వ నంబర్ పేరు ప్రతిష్టల్ని ఎలా ఇస్తుందో మనం కొంచెం క్షుణ్ణంగా పరిశీలించి లోతైన విశ్లేషణ చేయగలిగితే ప్రతి ఒక్కరి డేట్ ఆఫ్ బర్త్ని కేవలం న్యూమరాలజీని అనుసరించి, ఈ లోషో గ్రిడ్ని అనుసరించి వాళ్ళ కుటుంబం ఎలా ఉండబోతుంది అనేది ఎలా మనం మెయింటైన్ చేసుకోవాలి అనేది కూడా మనం గ్రహించవచ్చు. సో ఇంకొక ఉదాహరణగా మనం తీసుకుంటే మెగాస్టార్ చిరంజీవి గారి డేట్ ఆఫ్ బర్త్లో 22/8/1955 ఇక్కడ డేట్ అండ్ డెస్టినీ మీరు క్యాల్కులేషన్ చేసుకోవచ్చు, 4/5 వచ్చింది. ఈ 4వ నంబర్ అనేది ఆయన డేట్ ఆఫ్ బర్త్లో ఎక్స్ట్రీమ్ పవర్ని, క్రియేటివిటీని, మంచి నటుడుగా
యాక్షన్ నటుడుగా పేరు వచ్చినట్టుగా ఈ 4 నంబర్ తీసుకొచ్చింది. సో పైన తీసుకుంటే పై వరుసలో 4, 9, 2 అనేది 2 సార్లు వచ్చింది. మంచి ఫేము నేము ఆయనకు వచ్చింది. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే ఆయనకి మధ్య వరుసలో విల్ ప్లేన్లో 5, 3 సార్లు రావడం జరిగింది. సో ఇంతటి మహానటు ఎన్టీఆర్ గారి తర్వాత ఇంతటి మహానటుడుగా గుర్తింపు పొందినటువంటి సుప్రీం హీరో చిరంజీవి గారి డేట్ 3-5లో వచ్చిన కారణంగా అద్భుతమైనటువంటి మేనేజ్మెంట్ స్కిల్స్తో ముందుకు వెళుతూ అశేష ఆంధ్ర ప్రజల అభిమానాన్ని ఈ రోజుకి కూడా కంటిన్యూగా ఆయన మనసులో ఒక స్థానాన్ని సంపాదించుకున్నారు. అభిమానులు కూడా ఆయన అంతగా ప్రేమిస్తున్నారు. దీనికి అన్నింటికీ కారణం ముఖ్యంగా ఎవరు ఏమన్నా సరే ఆయన డేట్లో ఉన్నటువంటి 3 సార్లు వచ్చినటువంటి 5 అంత బలమైన సపోర్ట్ని ఆయనకి ఇచ్చింది. ఆయన కుటుంబ సభ్యులకు కూడా మొత్తం అందరికీ కూడా ఆయన ఆ 555 అనే నంబరు సపోర్ట్ చేసింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి డేట్ ఆఫ్ బర్త్ మనం తీసుకొని చిరంజీవి గారి డేట్ ఆఫ్ బర్త్ కంపేర్ చేసుకొని మనం చూద్దాం. పవన్ కళ్యాణ్ గారి డేట్ ఆఫ్ బర్త్ నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం 2/9/1971. ఇక్కడ 2 డేట్ నెంబర్లో వచ్చింది, డెస్టినీ అనేది కూడా 2వ నంబర్లో వచ్చింది. సో ఈ 2 అనేది చాలా పవర్ఫుల్ నంబర్, నేమ్ అండ్ ఫేమ్ ఇచ్చేటువంటి నంబర్, చాలా సెంటిమెంట్స్తో కూడినటువంటి నంబర్ అయితే లోషో గ్రిడ్ ప్రకారంగా తీసుకుంటే పవన్ కళ్యాణ్ గారికి పై వరుసలో అంటే మెంటల్ ప్లేన్లో ఏదైతే ఉందో అక్కడ 2 సార్లు 9 వచ్చింది, 2 సార్లు 2 వచ్చింది. సో లెఫ్ట్ సైడ్ రో ఏదైతే నిలువు మనం చూస్తున్నామో థాట్ ప్లేన్ అక్కడ మాత్రం ఎలాంటి నంబరు లేకపోవడం గమనార్హం. ఈ థాట్ ప్లేన్ ఏదైతే మొదటిది పై నుంచి కిందకి నిలువు వరుస ఏదైతే ఉందో దాంట్లో ఎలాంటి నంబర్లు లేనప్పుడు ఆ వ్యక్తిని అద్భుతమైన వ్యక్తిగా చాలా మంచి వ్యక్తిగా మనం చెప్పొచ్చు. ఎలాంటి కపటం కూడా వాళ్ళల్లో ఉండదు, ఒకరిని మోసం చేయాలనేటువంటి దుర్బుద్ధి అయితే వాళ్ళకు ఉండదు. ఇది మాత్రం ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారిది ఎగ్జాంపుల్గా దొరకడం కూడా చాలా మంచిదే అనిపించింది నాకు. తర్వాత కింది వరుస ప్రాక్టికల్ వరుస ఏదైతే ఉందో దాంట్లో కేవలం 2 ఒకట్లు మాత్రమే వచ్చాయి పూర్తిగా లేకుండా. చూడండి, లెఫ్ట్ టు రైట్ పైనుంచి ఎడమ వైపు నుంచి కిందకి వచ్చేటువంటి రో ఏదైతే గోల్డెన్ లైన్ అంటామో అది కంప్లీట్గా లేదు. తర్వాత థాట్ లైన్ కూడా కంప్లీట్గా లేని కారణంగా ఈయనకి జీవితంలో ఎన్ని సంపాదించినా, ఎన్ని కోట్లు సంపాదించినా, ఎంతటి పేరు ప్రతిష్టలు సంపాదించినా కూడా వీటిని ఆయన తృణప్రాయంగా తీసేసేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీరందరూ కూడా దీన్ని గమనిస్తూనే ఉంటారు. మరి 5వ నంబర్ లేదు, థాట్లో లైన్లో ఆ ప్లేన్లో ఏవి నంబర్లు లేవు, సో ఈయన 5వ నంబర్ అనేది అసలు లేదు, ఎలా మరి ఈయన కనుకున్నప్పుడు, ఇప్పుడు చిరంజీవి గారి తమ్ముడుగా పుట్టడం కూడా ఈయన చేసుకున్నటువంటి అదృష్టం. చిరంజీవి గారి డేట్లో ఉన్నటువంటి ఆ 555 నంబర్ కూడా బ్రహ్మాండంగా ఈ కుటుంబ సభ్యులందరికీ ఉపయోగపడుతుందని దీని ద్వారా మనం చెప్పవచ్చు. ధన్యవాదాలండి.